కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికరణ్ జాతీయ పురస్కారాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చోటు దక్కింది. జిల్లాలోని రెండు గ్రామాలు కేంద్రం ప్రకటించిన ఈ పురస్కారాలకు ఎంపికయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామం సహజ వనరుల విభాగంలో అవార్డుకు ఎంపిక కాగా, ముస్తాబాద్ మండలంలోని మోహినీకుంట గ్రామం చైల్డ్ ఫ్రెండ్లీ విభాగంలో అవార్డుకి ఎంపికై జాతీయ స్థాయిలో గుర్తింపును సాధించాయి. వివరాలు చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామం సహజ వనరుల విభాగంలో కేంద్ర పురస్కారానికి ఎంపికైంది. ఈ గ్రామం 2012 సంవత్సరంలోనూ నిర్మల్ గ్రామ పురస్కారం సొంతం చేసుకుంది. గ్రామంలో సహజ వనరుల సంరక్షణ కోసం మొక్కల పెంపకాన్ని ఉద్యమంలో చేపట్టారు. వాటిని కాపాడడంతో పాటు భూగర్భజలాల పెంపుకు దోహదపడేలా కందకాలు, కమ్యూనిటీ కాంపౌండ్లు, కాలువలు తవ్వించడం, ఫామ్ పాండ్ల తవ్వకం, ఇంకుడు గుంతల్ని నిర్మించడం వంటి పనులు చేపట్టారు. ఉపాధి హామీ పనుల్లో ఆదర్శంగా నిలవడంలో ప్రత్యేకతను చాటడం వల్ల ఈ అవార్డులకు ఎంపికైనట్లు గ్రామ సర్పంచ్ అమృత తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా అందులో భాగంగా కాంపౌండ్, మామిడి చెట్లు పెట్టడం, కందకాలు తవ్వడం, గుంతలు తవ్వడం, చెరువు పూడిక తీయడం, చెరువులకు కాపాడడం జరుగుతుంది. జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నుంచి ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మాకు ఎలాంటి పని లేకుండా ఉండడం వల్ల ఈ జాతీయ ఉపాధి పథకానికి పనికి రావడం వల్ల 2 నెలల నుంచి మాకు ఎంత ఉపాధి లభించింది. నేను ఈ 2 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఇక్కడ మేము ఏ రకాల పనులు చేసినాము, కంపౌండ్ వర్క్, కందకాల వర్క్ చేసినాము, చెట్ల పెంపకం గురించి బతికి వెళ్ళాం. ఈ 2 నెలల నుంచి చాలా మాకు ఉపాధి లభించింది. మా గ్రామం హరిదాస్ నగర్ గ్రామం జాతీయ స్థాయికి ఎంపిక కావడం మాకు చాలా గర్వకరంగా ఉంది. మేము ఉపాధి పనికి కరువు కాలంలో వస్తున్నందుకు గుంతలు తీసినాం, చెట్లు పెట్టినాం, కందకాలు తీసినాం. మా గ్రామం జాతీయ స్థాయిలో ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. చైల్డ్ ఫ్రెండ్లీ విభాగంలో ముస్తాబాద్ మండలం మోహినీకుంట గ్రామం అవార్డు గెలుచుకుంది. గ్రామంలో పల్లె ప్రకృతి వనంతో పాటు ఓపెన్ జిమ్, ఆట పరికరాలను చేశారు. అలాగే చిన్నారుల్లో మానసిక వికాసానికి దోహదం చేసేలా పలు కార్యక్రమాలను అమలు చేయడంలో ఈ గ్రామం ముందంజలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంలో సమిష్టిగా కృషి చేశామని సర్పంచ్ వనజ తెలిపారు. గ్రామస్తుల సహకారంతో మెరుగైన విద్యాబోధన అవకాశాలు కల్పించామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రారంభానికి ముందే ఇక్కడ ఇంగ్లీష్ బోధన ఏర్పాటు చేశామని వివరించారు. ఈ గ్రామానికి చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మాకు దీనికి సహకరించినటువంటి మన మంత్రి గారైన కేటీఆర్ గారు మరియు ఈ జిల్లా సిబ్బంది, జిల్లా ఆఫీసర్లు మరియు మా గ్రామస్తులు, మా పంచాయతీ పాలకవర్గము, ఈ పాత్రికేయ మిత్రులు, యూత్ ప్రతి ఒక్కరూ సహకరించడం వల్లనే ఇదంతా సాధ్యమైంది. మాకు ప్రతి ఏ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, ఏది చేయాలన్నా కానీ ప్రతి ఒక్కరి సహకారం ఉంది కాబట్టి మేము ఇంత డెవలప్ కాగలిగినాము. తమ గ్రామాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల హరిదాస్ నగర్, మోహినీకుంట ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తులు, అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.